మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో నేను అక్కడ నుంచి వస్తున్నా, ఎటు చూసినా బీజేపీకి సంబంధించిన నాయకులే ఫోటోలు ఉన్నాయి. రేపు అయోధ్య కూడా ఓపెనింగ్ ఉంది. సో ఎట్లుంది బీజేపీ పరిస్థితి ఇక్కడ? ఎంపీ ఎలక్షన్స్కి ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా ముగ్గురు కాంపిటీషన్లో ఉన్నారు ఆస్పిరెంట్స్, మీకు కూడా తెలుసు అనుకుంటా ఎవరెవరు ఉన్నారు. సో ఎవరికి వస్తే బెటర్ అనుకుంటారు మీరు? ఎవరు వస్తే బాగుంటుంది మేడం? ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికలు 2024లో తప్పకుండా అయితే మామునార్ పార్లమెంటు నియోజకవర్గం తప్పకుండా బీజేపీ గెలుస్తుంది మేడం. తప్పకుండా 70-80% ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు. తర్వాత ఈ బీజేపీలో కూడకంగా ఎప్పటి నుంచో 13-14 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేసుకుంటూ పార్టీనే నమ్ముకొని 2014లో కానీ 2019లో కానీ పార్టీ చెప్పిన నిబంధనల ప్రకారంగా నడుచుకుంటున్న వ్యక్తి శాంతికుమార్ గారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన. తర్వాత చిన్న చిన్నగా సంఘ ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న వ్యక్తి, ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన. రిటైర్మెంట్ తర్వాత ఉడకంగా మొత్తం ఆయన జీవితాన్ని పార్టీ కోసమే సేవ చేయడం జరిగింది. చేయలేదు మేడం, చేయలేదు. పార్టీ నిబంధనల ప్రకారంగా పార్టీ ఏ చెప్తే ఆ పార్టీ నిబంధనల ప్రకారంగా వెళ్ళిండు. 2014లో టికెట్ వస్తానుకున్నాడు, రాలేదు ఆయనకు. అవును మేడం, ఆయనకే వస్తానన్నారు, రాలేదు. 2019 ఉడకంగా ఆయనకే వస్తానన్నారు, రాలేదు. 2014లో నాగార్జునార్దన్ రెడ్డి గారు వచ్చారు, ఆయనకు టికెట్ తాగం చేసిండ్రు. 2019లో డికేఆర్ నగర్ వచ్చారు, ఆయనకు టికెట్ ఇచ్చి మేడం గారికి టికెట్ ఇచ్చిండ్రు. ఈసారి మాత్రం 2024లో శాంతికుమార్ గారికి ఒకసారి అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తాడు మేడం. సో వీళ్ళందరూ కదా డికేఆర్ అంటే ఆల్మోస్ట్ చాలా సీనియర్, జితేందర్ రెడ్డి వీళ్ళందరూ సీనియర్స్, వాళ్ళని కాదని వీళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? మేడం అంటే పార్టీ ఆయన పార్టీ మొత్తం ఆయన సేవ కూడా పార్టీకే చేస్తాడు మేడం. అంటే ఆయన అంటే అందరూ ముగ్గురు ఉడకంగా ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు, ముగ్గురు అరువులేం మేడం. కాకపోతే అందులో ఈసారి మాత్రము ఏ పార్టీ అనేది లేకుండా సారి ఏమంటారు కదా, ఆయన ఉద్యోగం అయిపోయిన వెంబడే ఈ పార్టీలో కొనసాగుతున్నాడు, భారతీయ జనతా పార్టీలో. టికెట్ ఆయనకు ఇవ్వాలని ఈ మాబునార్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ప్రజలు గుడకంగా ఎక్కువ మంది గుడకంగా ఆయన శాంతికుమార్ గారినే సూచిస్తున్నారు మేడం. ఎందుకంటే ఈ 7 నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది మేడం, 70-80% ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్న 2018లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అని చెప్పింది, బీసీ ముఖ్యమంత్రి అని చెప్పింది. ఇప్పుడు మామునారు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉండకుండా బీసీలు ఎక్కువ ఉన్నారు మేడం. ఒకవేళ బీసీ క్యాండిడేట్కు ఎంపీ టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచడానికి అవకాశం ఉంది మేడం. అట్లా మరి డీకే అరుణ ఆల్మోస్ట్ చాలా సీనియర్, తను కూడా మంచి క్యాండిడేటే. సో చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను జడ్చర్ల వైపు వెళ్ళిన ఇంతకుముందు. సో శాంతికుమార్ గారు కొత్తగా వచ్చిన వ్యక్తి, డీకే అరుణ నాకు వచ్చే ఛాన్స్ ఉంది అనేసి కొంతమంది అంటున్నారు. సో దానికి 2011 నుంచి శాంతికుమార్ గారు బీజేపీలోనే ఉన్నారు మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ ఏ పని చెప్పిన ఉడకంగా వారు సేవ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర కోశాధికారి కూడా వారు సేవ చేయడం జరుగుతుంది. అంటే మేము కోరేది ఏంటంటే, మేము బీసీ సమాజం నుంచి, మేము బీసీ సమాజంలో మేము బీసీల కోసం పోరాటం చేస్తున్నాము. మా బీసీ సమాజం కోరేది ఏంటంటే, ఈ 7 మాబునార్ నియోజకవర్గాలు ఉన్నాయి మేడం, మాబునార్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో అత్యధికులు బీసీలు ఉంటారు మేడం. బీసీలు, ఇది వలస జిల్లా మేడం. ఇది ఈ బీసీ సామాజిక వర్గానికి చెందిన శాంతికుమార్ గారికి ఇవ్వాలని మా బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది మేడం. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.